ఏమం తాతయ్య ఇక్కడ పాడుబడ్డ గోడలు చెదలు పట్టిన చెక్క తప్ప. ఓకే ఓకే నాకు అర్థమైంది, నువ్వు ఈ ఇల్లు చాలా కష్టపడి కట్టించుకున్నావు, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం. అమ్మా నాన్న బ్రతుకుండే రోజుల్లో మనమంతా ఇక్కడే కలిసి ఉండేవాళ్ళం. నా చిన్నప్పుడంతా నేను ఇక్కడే పెరిగాను కాబట్టి నీకు ఈ ఇల్లు అంటే సెంటిమెంటు. ఇదంతా ఇప్పటికి 50 సార్లు చెప్పావు నేను కాదన్నావు, కానీ నన్నేం చేయమంటావు? నేను యుఎస్ వెళ్ళి చదువుకోవాలి అని అంటే 50 లక్షలు అవసరం, సెంటిమెంట్ల అవసరాలు తీర్చావు కదా. అయినా ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మేడలో మిద్దెలు కట్టారు. ఈ ఏరియాలో మనది ఒక్కళ్ళదే పాడుబడ్డ కొంప, మళ్ళీ దానికి సెంటిమెంట్ ఒకటి. నువ్వు ఇంకా ఊరుకో తాతయ్య, పాతకాలం డైలాగులు పాతకాలం ఆలోచనలు, నువ్వు ఇంక ఈ విషయం వదిలే. నేను ఈ ఊర్లో ఎవరన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నారేమో కనుక్కొని ఈ ఇల్లు సేల్కి పెట్టొస్తా అంతే. వెదవ చేదస్తాం, వెదవ సెంటిమెంట్స్. ఈ పెద్దోళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో. సరేలే, ఈసారికి నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఇలా అమ్మాల్సిన అవసరం లేదులే. ఆ స్టేట్ బ్యాంక్ వాళ్ళు సర్టిఫికేట్స్ పెట్టుకుని లోన్ ఏదో ఇస్తున్నారు కదా, అదైనా చూద్దాంలే. లేకపోతే కార్తీక్ వాళ్ళు నాన్న అడుగుదా, ఆయనైనా డబ్బులు అడుగుదాంలే. ఏదో చేద్దాంలే, నువ్వేం వరి అవ్వకు, నువ్వేం వరి అవ్వట్లేదు దాని గురించి. ఏదో ఒకటి చేద్దాం, ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం. నాయనమ్మ ఏం చేస్తుంది? ఫోన్ చేశారా? వస్తున్నా ఇప్పుడు, బయలుదేరి వస్తున్నా తాతయ్య.